రాజ్ తరుణ్ గారికి పెళ్లి కాకుండానే మీరు చేసేసుకుంటున్నారు అయితే. యాక్చువల్లీ రాజ్ తరుణ్ గారు పెళ్లి వద్దంటున్నాడు. ఒక మగవాడు పెళ్లి వద్దనంటే ఎంత ప్రెషర్ కి గురై ఉంటాడు. కానీ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే రాజ్ తరుణ్ కి ఇంకెవరు అమ్మాయిలు రారు ఇలా అయింది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు 2 మంత్స్ బ్యాక్ అండి, చాలా అంటే చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు. మాతో ఎవరికీ కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చూసుకుంటే రాజ్ తరుణ్ గారు పెద్ద హీరోని, కొంచెం చిన్న హీరో అంటే ఏం కాదు. మరి ఆయనకి ఎందుకు రిమైనింగ్ హీరోస్ కానీ కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు? సో హీరో వచ్చి దాని గురించి మాట్లాడడం, మళ్ళీ తను ఎలిగేషన్ లోకి వెళ్ళడం. మీకు ఫేవరెట్ హీరో కూడా రాజ్ తరుణ్ గారేనా? లేదండి, యాక్చువల్ నాకు చిన్నప్పటి నుండి ఒక హీరో ఉంటారు, వాళ్ళని చూస్తూ వస్తాను. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చ అండి, చాలా అంటే చాలా పిచ్చ. అసలు ఆ సాంగ్స్ అన్ని ఒక సీడీలో ఎక్కించుకొని హోమ్ థియేటర్ పెట్టుకుని వినేవాడిని. సో తర్వాత నేను హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అంటే నాలాగా ఒక హీరో ఉన్నాడు, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఒక హీరో నాలా ఉన్నాడు కాబట్టి నేను కొంచెం చాలా ఇష్టపడుతున్నా రాజ్ తరుణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అంటే చాలా ఉంటాయండి. మీకు మంచి ఫేమస్ ఏదైనా ఒకటి గబ్బర్ సింగ్ నుంచి అంటే చాలా అంటే చాలా బాగా ఇష్టం అండి. గబ్బర్ సింగ్ చూడప్ప సిద్ధప్ప నేను ఒక సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటే నేను గీసుకోలేను, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ గారి రాజ్ తరుణ్ గారి అంటే సినిమా చూపిస్తా మామ, నేనేంటి 6 ఎలా వెళ్ళిపోతున్నావు, ఏదో చెప్పావు, అర్థం కాలా, మళ్ళీ చెప్పవే. హమీ తుమీకి బాను భాష. మీ పర్సనల్ లైఫ్ లో అందరూ ఇంకొచ్చి సెల్ఫీస్ తీసుకోవడం చేస్తుంటారు కదా, అవును, ఎలా అనిపిస్తుంది మీకు అది? నేను ప్రమోషన్ లో భాగంగా నేను వెళ్తానండి ప్రసాద్ ఎంఎస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది అంటే హీరో మూవీ చూసి బయటకు వస్తున్నాడు అని చెప్పి చాలా మంది సెల్ఫీలు తీసుకోవడం జరిగిందండి. నేను అక్కడ నిలబడ్డా, బయట నిలబడి ప్రమోషన్ చేస్తుంటే మైక్ లో మాట్లాడుతుంటే చాలా మంది రాజ్ తరుణ్ గారు అనుకుని సెల్ఫీ తీసుకోవడం జరిగింది. సో నాకు అట్లాంటి హ్యాపీ మూమెంట్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ రోజు. ప్రతి మూవీకి మీరు హోటల్లో చెఫ్ గా చేస్తున్నాను చెఫ్ అండి. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేశారు? అవునండి, గచ్చిపోవాలి నేను గచ్చిపోలే. గ్రీన్ పార్క్ హోటల్. గ్రీన్ పార్క్ హోటల్ ఇప్పుడు అందరూ విజిట్ చేసేస్తారా అక్కడికి? మరి ప్రాబ్లం అయిపోతుంది ఏమో. లేదండి, నేను చిన్నప్పటి నుంచి ప్రతిదీ స్ట్రగుల్ అవుతూ వస్తున్నాను. సో అంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది నా ఆ టైంలో. సో నేను కొంచెం పూర్ ఫ్యామిలీ, సో మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెరిగిన, మా మదర్ని ఇట్లా వదిలేసి వచ్చి అమ్మమ్మ గారి. సో నేను నాకంటే ఒక గుర్తింపు రావాలి తొందరగా అని చెప్పి కాంపిటీషన్ లో మనం నిగలేమని చెప్పి నేను ఏదైతే నా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని కుకింగ్ లో. సో నేను అదే ప్రొఫెషన్ గా ఎంచుకున్నాను. సో ఎంచుకొని హైదరాబాద్కి వచ్చి నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి ప్రజెంట్ మంచి హోటల్లోనే జాబ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అందరూ హోటల్కి వచ్చేసి రాజ్ తరుణ్ గారి డిష్ కావాలని చెప్పేసి అడుగుతారే? లేదండి, నేను రీసెంట్ అంటే ఎక్కడ మా బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా నన్ను పంపిస్తూ ఉంటారు, ఓపెనింగ్ పంపిస్తూ ఉంటారు. రీసెంట్ గా మియాపూర్ లో కూడా ఒకటి ఓపెన్ అయింది. సో అక్కడ నేను షెఫ్ కోట్ వేసుకున్నా కూడా రాజ్ తరుణ్ లో ఉన్నారు, షెఫ్ కోట్ వేసుకుని వస్తున్నారు అని చెప్పి అన్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ అంటే నేను బిర్యానీ బాగా చేస్తానండి. బిర్యానీ బాగా చేస్తాను, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇంకా లైఫ్ లో మీ పెద్ద గోల్ ఏమైనా? నాకంటే గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్? మ్యారేజ్ సెట్ అయింది మా రిలేషన్ లో అమ్మాయినే. సో లవ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్డ్ అండి. అంటే లవ్ చేసిన తర్వాత అరేంజ్ అయింది? నేను లవ్ చేశాను. సో ఫ్యామిలీకి చెప్పాను, తనకు తెలియదు అమ్మాయికి తెలియదు. నేను లవ్ చేసిన తర్వాత మా ఫ్యామిలీలో చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీలో చెప్పాను, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అనుకున్నాం. అంటే యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అమ్మాయి చెప్తారు, మీరు అపరిచితుల సినిమా లాగా డైరెక్ట్ గా అపరిచితుల సినిమా లాగా ముందు పేరెంట్స్ ని కలవడం కలిసే చెప్పాలని చెప్పేసి ఫిక్స్ చేయాలి, అది ఏంటి నాకు అర్థం కాదు. అలా లేదు, అలా ఏం లేదు. చిన్నప్పటి నుంచి తన స్వభావం చూస్తూ, చిన్నప్పటి నుంచి తను చూస్తూ తనని చూస్తున్నా కదా. సో సొసైటీలో కొంచెం బాగాలేదు, మన కొంచెం బాగాలేదు కదా అమ్మాయిలు. సో అందుకే మనల్ని నేను దగ్గరుండి చూస్తున్న అమ్మాయిని చేసుకొని నాకు నచ్చినట్టు నేను మలుచుకోడి నా లైఫ్ అంటూ హ్యాపీగా చూసుకోవడం అనేది నా గోల్. సో నేను అది తర్వాత మంచి ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకొని నేను ఒక సో హీరో కాకుండా కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చిన్న కామెడియన్ గా ఏం లేకుంటే ఏదైనా ఫ్రెండ్ రోల్ గా ట్రై చేసి నాకంటే ఒక గుర్తింపు తెచ్చుకుందామని ట్రై చేస్తున్నా. ఓకే, ఏదైనా కానీ మీరు చేసింది మంచి పని, లవ్ చేశారు అందరిలాగా ఇది తిరిగి తిరిగి చేసి అమ్మాయికి చెప్పలేదండి, అమ్మాయికి ఇచ్చేయకుండా పేరెంట్స్ కి చెప్పి ఒప్పించుకున్నాను. నిజంగా ఐ అప్రిషియేట్. నెక్స్ట్ ఇయర్ అంటే రాజ్ తరుణ్ గారికి పెళ్లి కాకుండానే మీరు చేసేసుకుంటున్నారు అయితే? యాక్చువల్లీ రాజ్ తరుణ్ గారు పెళ్లి వద్దంటున్నాడు అండి. వద్దంటున్నాడు పెళ్లి వద్దంటున్నాడు, ఎందుకంటే లావ్ అని పెట్టిన ప్రెషర్ వల్ల ఒక మగవాడు పెళ్లి వద్దంటే ఆల్రెడీ ఒక మగవాడు పెళ్లి వద్దనంటే ఎంత ప్రెషర్ కి గురై ఉంటాడు. సో నాకు పెళ్లి వద్దు బాబోయ్, నాకు జాలు లావణ్యతో సరిపోయింది, నాకు ఇంకా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ ఇంత ప్రెషర్ లో నేను వెళ్ళను అని అంటున్నాడు. అంటే లావణ్య తిట్టిన
మనం ఆ భూత పురాణం వింటే మనకు అసలు మైండ్ ఖరాబ్ అవుతుంది. తిట్టింది తిట్టలేని అంత బాధ పెట్టింది అంట. అంత బాగా బాధ పెట్టింది కాబట్టి నాకు పెళ్ళొద్దు అంటున్నాడు. ఇంకా చాలు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను నాకు ఏదైనా ఉంటే నేను ఇండస్ట్రీకి నా లైఫ్ అనేది ఇచ్చేస్తా, నా జీవితాంతా మూవీ చేసుకో బతికేస్తా అని చెప్తున్నాడు. ఓకే పెళ్ళి అయితే అసలు వద్దంటున్నారు. వద్దంటున్నాడు. ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అదే కదా, ఇప్పుడు 2 మంత్స్ బ్యాక్ అండి, చాలా అంటే చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు. మాతో ఎవరికి కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయాడు. సో ఎక్కడ వేరే ప్లేస్ లో ఉండడం, తన ఓన్ ఫ్లాట్ లో లేకుండా బయటకు వెళ్ళడం, మా ఫ్యాన్స్ అందరికి ఎవరికి అప్రోచ్ అవ్వాలంటే కాంటాక్ట్ లేడు, అంత డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు. మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం. అంటే నర్సింగ్ సూసైడ్ యాక్సిడెంట్ జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. సో మళ్ళీ సేమ్ అదే డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు. లావణ్య వల్ల కూడా అంటే సూసైడ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటాడా, సుశాంత్ రాజ్పుత్ లాగా కొంచెం మన వారిని మన అంతా కొంచెం భయం వేసింది. తర్వాత కొంచెం శేఖర్ భాష మేము కొంతమంది ఫ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం బయటకు వెళ్ళాడు. ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏం లేదండి. భలే ఉన్నాడే, మూవీ ప్రమోషన్ చేస్తున్నాడు, మూవీ ఇంకో మూవీ షూటింగ్ జరుగుతుంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు టెన్షనే లేదు. అంటే మీరేమో రాజ్కరణ్కి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటున్నారు, కానీ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే రాజ్కరణ్కి ఇంకెవరు అమ్మాయిలు రారు ఇలా అయింది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. తను ఎందుకు రారండి, తను ఒక హీరో కావాలనుకుంటే ఎవరైనా వస్తారు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ లో సరే ఇండస్ట్రీలో ఖచ్చితంగా అమ్మ వద్దండి, తన మ్యారేజ్ చేసుకోవాలంటే ఇండస్ట్రీలో వద్దు. తన రిలేషన్ నాలాగా తన రిలేషన్ లో ఎవరైనా ఉంటే తన ఒక బ్రాహ్మణ్స్, సో వాళ్ళ దాంట్లో చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటారు. బ్రాహ్మణ్స్ అండి. సో తన రిలేషన్ లో మంచి అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకొని తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. మీ కోరిక. ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి ఇంపార్టెంట్ చెప్పాల్సి, ఈ మధ్య చాలా కేసెస్ జరుగుతున్నాయి, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇమీడియట్లీ డివోర్స్ తీసుకుంటున్నారు. అదే అండి. అంటే మీరు అంటే మీరు పెళ్లి చేసుకునే విధానం నాకు నచ్చింది. అంటే వెళ్ళి డైరెక్ట్ పేరెంట్స్ చెప్పి ఒప్పించి అలా చేసుకున్నారు. కానీ ఇప్పుడు జనరల్ గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్ చేస్తున్నారు, లవ్ చేసేసి వెంటనే డివోర్స్ అయిపోతుంది. ఇప్పుడేంటి, అమ్మాయి ఎక్కువ సంపాదిస్తే అమ్మాయి దాంట్లో డబ్బులు తీసుకోవటం, మనం మీరు కోర్టులో కేసు చూసే ఉంటారు, ఒక వైఫ్ 6 లక్షలు డిమాండ్ చేసింది. అదే అండి, ఇప్పుడు అట్రాక్షన్ ఇదంతా అట్రాక్షన్ లాంటిది. ఆల్మోస్ట్ అందరు డబ్బుల కోసం చేస్తారు, మనీ డిమాండ్ చేయాలండి. సొసైటీ మొత్తం ఇట్లే ఉందండి. అందుకే జనాలు చూసుకుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే విడిపోయారు కదండి. మన సమంత గారు నా చైతన్య గారు ఎంత అంటే ఇంత చాలా బాగా లవ్ చేసుకున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. సో వాళ్ళే బ్రేకప్ అయిపోయింది. అంటే మనస్పర్ధలు వచ్చి లవ్ మ్యారేజ్ బెటర్, ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కాకపోతే లవ్ మ్యారేజ్ లవ్ చేసుకున్న తర్వాత ఉన్న కొంచెం కాంప్రమైజ్ అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండాలి. సో మ్యారేజ్ అయిన తర్వాత నువ్వంటే గొప్ప నేనంటే గొప్ప అని ఒక మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. సో అర్థం చేసుకునే విధానంలో ఉంటది మ్యారేజ్ చేసుకున్న తర్వాత. ఓకే, ఇప్పుడున్న యూత్ కి ఏమి అడ్వైస్ ఇస్తారు మీరు? ఇప్పుడున్న యూత్ అంటే చాలా కష్టపడాలి, అమ్మాయిల కంటే తిరగొద్దు. ఎందుకంటే ఒక ఏజ్ ఒక 22-25 ఏజ్ వచ్చేంత వరకు నువ్వు కష్టపడితే నీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో నేను అదే భావిస్తాను. 20 ఇయర్స్ నేను స్టార్ట్ చేసినండి నా స్ట్రగులింగ్ అనేది. ఊర్లో నుండే నేను అంటే కేబుల్ టీవీలో వర్క్ చేయడం, తర్వాత చదువుకుంటూ నా 10th వరకు, 10th అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి మళ్ళీ అంటే ఒక ఏజ్ లో చదువుకుంటే తన లైఫ్ అనేది మంచిగా చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కొంచెం మత్తుకు బానిస అవుతున్నారు ఈ ఏజ్ లో. సిగరెట్ స్మోక్ చేయడం, డ్రింక్ తాగడం, 10th వరకు స్మోక్ అలవాటు అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఈ మత్తుకు అడిక్ట్ అవడం వల్ల తన లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోవద్దు, చదువుకునే టైంలో చదువుకోవాలి. ఇంకా ఈ టాపిక్స్ మాట్లాడుతున్నారు కాబట్టి సొసైటీలో ఎక్కువ రేప్ కేసెస్ జరుగుతున్నాయి. అవునండి. దీనికి కారణం ఏమంటారు, సినిమా ఎఫెక్ట్స్ అంటారా లేకపోతే ఏమంటారు? సినిమా ఎఫెక్ట్ ఏం కాదండి, కొంచెం అంటే పద్ధతిగా ఉండాలి. మన తెలుగు కల్చర్ అనేది చాలా వరకు డామేజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన హాస్టల్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హాస్టల్లలో వాళ్ళు వితౌట్ చున్నీలతో బయటకు వెళ్తున్నారు. సో మగవాడి దృష్టి అనేది డైరెక్ట్ పోతుంది. సో ఎందుకంటే మనం చూసే విధానం మారాలి. ఇప్పుడు నా సిస్టర్ కి అయితే నేను అలానే చెప్తాను, నేను భయం చెప్పి చెప్తాను బయటకు వెళ్లే ముందు నువ్వు మంచిగా వెళ్ళు, చుడిదార్ వేసుకొని ఇట్లా పద్ధతిగా వెళ్ళని చెప్పండి. ప్రతి పేరెంట్స్ కూడా ఇవే చెప్పాలి. సొసైటీ బాగాలేదు, నీ చెల్లెలు ఎక్క చూడు, ఎవరినైనామ్మా నీ చెల్లెలు ఎక్క చూడు, ఒక అక్క లెక్క చూడు అని చెప్పి నీ పేరెంట్స్ చెప్తేనే ఆ పేరెంట్స్ నుంచే వస్తాయండి ఏదైనా చూసే విధానం. సో అమ్మాయిలు కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. అమ్మాయిల్ని అమ్మాయిలకి చెప్పాలి, అబ్బాయిలకి చెప్పాలి. అవును, చాలా మంది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం హాస్టల్స్ లో కానీ, వాళ్ళు అంటే డైరెక్ట్ గా టీ షాప్ దగ్గరికి రావడం, సిగరెట్ ఇచ్చుకొని తాగడం. అదే అండి, నేను చెప్పాను కదా నేను ఒక షెఫ్ అని చెప్పి, కింద మాది కేఫే ఉంటది. సో ఆ కేఫేకి వచ్చి డైరెక్ట్ స్మోక్ చేస్తున్నారు గర్ల్స్ వచ్చి. అదే ఇక్కడ జరుగుతుంది కదా, అంటే ఒక ఒక సిగరెట్ తాగే అమ్మాయిని చూసి వేరే అమ్మాయి మంచి అమ్మాయిని కూడా చెక్ చేస్తున్నారు ఒక పర్సన్. సో ఈమె కూడా అంటే తన డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఈ అమ్మాయి కూడా స్మోక్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు మీరు చూసుకుంటే రాజ్కరణ్ గారు పెద్ద హీరోనే, కొంచెం చిన్న హీరో అంటే పెద్ద హీరో, మరి ఆయనకి ఎందుకు రిమైనింగ్ హీరోస్ కానీ వీళ్ళు కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు? అదే
అదే అంటే ఇప్పుడు ఇది ఒక మేము తీసుకునేది ఏంటంటే ఒక చిన్న ఎలిగేషన్. సో లావ్ అని చేసేది కొంచెం ఒక అబద్ధ ప్రచారం. సో హీరో వచ్చి దాని గురించి మాట్లాడడం, మళ్ళీ తను ఎలిగేషన్ లోకి వెళ్ళడం తన వాళ్ళ హీరోలకు ఇష్టం లేదు. సో సపోర్ట్ చేస్తారు, మంచి ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలనుకున్నారు. ఫోన్ చేసి కొంచెం సపోర్టింగ్ గా మాట్లాడారు, మీడియాకి రాకుండా రాజస్థాన్ గారిని ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. నువ్వు కొంచెం నీకు నీకంటూ ఒక మీడియా ఉంది, మీ ఫ్యాన్స్ తీసుకో, వాళ్ళతో మాట్లాడించి నువ్వు కూడా మీడియా ముందుకు పోకు. నువ్వు మీడియా ముందుకు పోతే నువ్వు ఫేమ్ అయి నువ్వు గలీజ్ అంటే కొంచెం నీ డ్యామేజ్ అనేది పడుతుంది, నీ పైన ఇంపాక్ట్ అనేది పడుతుంది. నువ్వు మీడియా ముందుకు పోకుండా నీ తరఫున వేరే వాళ్ళని పంపించు అని చెప్పి మంచి ఫ్యామిలీ అయితేంది, నాగార్జున గారు అయితేంది, కొంచెం సపోర్టింగ్ గా చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఫర్దర్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇది ఒక చిన్న మ్యాటర్ అండి. లావణ్య ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ 2.5 మంత్ నుంచి వెళ్ళి ఇది ఒక డైలీ సీరియల్ లెక్క సాకుండా సాకుండా వచ్చి ఒకసారి ఎండ్ కార్డ్ పడిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రాజతరుణ్ గారు వెళ్ళారు. నాగార్జున గారు అన్న మాట్లాడుంటారా? నాగార్జున సపోర్ట్ చేశారండి. ఇప్పుడు నా సామిరంగ మూవీ క్యారెక్టర్ లో రాజతరుణ్ గారు చిన్న క్యారెక్టర్, కానీ ఎందుకు చేశాడు? నాకంటూ అన్నపూర్ణ బ్యానర్ మీద నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి నన్ను ఒక హీరోని చేసిన నాగార్జున గారికి ఆయన ఏం పిలిచినా కూడా ఏం చెప్పినా చేయాలని చిన్న క్యారెక్టర్ అయినా కూడా చేశాడు. సో అట్లానే నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి, ఒక సెలబ్రిటీ అయిన తర్వాత ఎవరి పైన వస్తూనే ఉంటాయి. నాగ చైతన్య గారి మీద రాలేదా? నాగ చైతన్య సంబంధాన్ని ఇట్లా హింసిస్తున్నాడు అది ఇది అని చెప్పి మూవీస్ చేయొద్దని ఏ హీరోకైనా ఇట్లాంటి కామన్స్ జరుగుతూనే ఉంటాయి. సో అలాంటివి దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ గారు ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి మూవీస్ చేస్తూ మంచి మంచి మూవీ హిట్లు చేయాలని అనుకుంటున్నాను.